మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంతో పాటు నిరుద్యోగులకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని వెంగడగిరి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ ప్రశ్నించారు. గురువారం తిరుపతి జిల్లా వెంగడగిరిలో రాష్ట్ర తెలుగు యువత పిలుపు మేరకు నిరుద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఫ్లకార్డులు చేతపట్టి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్, ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు, తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు కృష్ణ యాదవులతో కలిసి నిరసన తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ వెంకటగిరి టీడీపీ కార్యాలయం నుండి త్రిభువని సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది జగన్ అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, యువత పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. మరి 4.5 సంవత్సరం ఎక్కడ గాడిదలు కాస్తున్నాడు. ఈరోజు నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానంటే ఇంకా ఎలక్షన్ 4-5 నెలలు ఉండగా ఈ జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ విడుదల చేసి ఏం చేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి, అదేదో ముందుగానే నువ్వు చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పావు, గెలిచిన తర్వాత వెంటనే ఇచ్చుంటే ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే కనీసం ఇప్పటికీ ఒక 80,000 మంది ఉద్యోగాల్లో చేరుండేవాళ్ళు, లేదు 1,00,000 మంది 5 సంవత్సరాల్లో. ఈరోజు మా నాయకుడు చెప్పిన లెక్క ప్రకారం అయితే ప్రతి సంవత్సరం 20,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే 5 సంవత్సరాలకి 1,00,000 మంది నిరుద్యోగులు ఈరోజు వాళ్ళ ఉద్యోగ అవకాశం కల్పించట్టు ఉండేది. ఇప్పుడు దాకా గాడిదలు కాస్తా ఉండి ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు కావద్దని చెప్పి తెలియజేస్తాం. 4 సంవత్సరాల 6 నెలలు పైన అవుతున్న తరుణంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి రాగానే 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేస్తా, జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ఎలా మారుతుందో అలా ఆ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, నన్ను నమ్మండి, నా తండ్రిని చూశారు, నన్ను చూడండి, మీకు మేనమామగా ఉంటా, మీకు పెద్ద దిక్కుగా ఉంటా, మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, మీ భవిష్యత్తు మార్చేస్తానంటే యువతంతా నమ్మారు, ఓట్లేశారు ముఖ్యమంత్రి అయ్యా జగన్మోహన్ రెడ్డి. 4.5 సంవత్సరం అవుతుంది, 4 జనవరిలు అయిపోయాయి, 5వ జనవరి వస్తా ఉంది, ఇంకా 3.5 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఈ 3.5 నెలల్లో ఎలక్షన్ ఉండగా నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు జగన్ నమ్ముకొని. నువ్వు కల్లోకి వచ్చినప్పుడైనా నీ బిడ్డకు మంచి బుద్ధి ప్రసాదించు. అరే నాయనా, అరే బిడ్డ, నిన్ను నమ్ముకొని యువత నిన్ను ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళేమో రోడ్డు పాలు చేశావు, వాళ్ళందరూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుని నా దగ్గరికి వచ్చారు, నన్ను శాపనార్థాలు పెడుతున్నారు, నా దగ్గరికి వచ్చి చనిపోయిన యువతంతా నీ కొడుకుని నమ్ముకొని ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నాం, ఆత్మహత్యలు చేసుకున్నాం, మీ బిడ్డకన్నా నువ్వన్న కల్లో పోయి మంచి బుద్ధి ప్రసాదించని చెప్పి ఆడ ఆత్మనాదాలు పెడతానని చెప్పి మీ వింతపత్రం ఇచ్చి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాం. తిరుపతి జిల్లా వెంగళగిరి నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించాం. ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని రాజశేఖర రెడ్డి గారిని కోరుకోవడం జరిగింది. ఎలక్షన్ల ముందు ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చాడు నిరుద్యోగ యువతకి. మీకు ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ మీకు అనేక ఇంచుమించు 5 లక్షల ఉద్యోగాల వరకు కల్పిస్తాను 5 సంవత్సరాల్లో అని అన్నాడు. ఈయన 4.5 సంవత్సరం నిద్రపోయి ఇప్పుడు నిద్రలేచి నిరుద్యోగ యువతని మభ్య పెట్టడానికే ఈ నోటిఫికేషన్ తప్ప దీంట్లో ఎటువంటి న్యాయం జరగదు. అందువల్ల ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ వస్తా ఉంది, ఇన్ని రోజులు ఏం చేస్తాను, ఈ 3 నెలల్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మన తిరుపతి జిల్లాలో అనేక ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇండస్ట్రీలు ఉన్నాయి. అసెంబ్లీలో జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, 75% స్థానికులకే ఉద్యోగాలు అన్నాడు, అది అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇండస్ట్రీ తొత్తులుగా మారి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని మన స్థానిక యువతకి మోసం చేస్తూ ఉన్నారు. కావున ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాజశేఖర రెడ్డి గారికి చెప్పాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రోజు మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నాం. సరే, తెలుగు యువత రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి యువతకి జరుగుతున్న అన్యాయం తెలియజేశారు వాళ్ళందరూ అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి వాళ్ళ నాన్నగారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగు యువత నాయకులందరికీ అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరికీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।